హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నార్మల్ డెలివరీ సమయంలో అంటే లేబర్ సమయంలో మనకు వచ్చే పెయిన్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి అంటే మీరు వినే ఉంటారు కొంతమందికి మాకు పెద్దగా నొప్పులేం రాలేదు జస్ట్ కొంచెం స్టార్ట్ అయ్యాయి అలా వన్ అవర్లోనే డెలివరీ అయిపోయిందని అలాగే మరికొంతమంది మాకు నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ టూ డేస్ వరకు కూడా నొప్పులు పడ్డాము అనేసి అంటూ ఉంటారు ఇది మీరు వినే ఉంటారు అయితే ఎవరైనా కోరుకునేది ఏంటి మాకు సులభంగా డెలివరీ అయిపోవాలి ఫాస్ట్గా మనకు సర్వీక్స్ డైలేషన్ అయిపోవాలి అని అనుకుంటారు కదా మరి వాళ్ళకి సులభంగా అవ్వడానికి కొంతమందికి కష్టంగా అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఈరోజు మీకు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకు నార్మల్ డెలివరీ అనేది సులభతరం అవ్వాలి అంటే మీ యొక్క మెంటల్ అలాగే ఫిజికల్ హెల్త్ అనేది హెల్దీగా ఉండాలి ఫిజికల్ అంటే ఏంటి మీ యొక్క ఫస్ట్ నుంచి కూడా మీరు యాక్టివ్గా ఉండడం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు చిన్న పెయిన్ వచ్చినా కూడా తట్టుకోలేని విధంగా ఉంటారు అలా కాకుండా కాస్త మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి సో నొప్పులు అనేది మేము తట్టుకోవాలి బేబీని నార్మల్ డెలివరీ మేము చేసుకోవాలి అని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి అలాగే మీ యొక్క ఫెల్విక్ సైజును బట్టి కూడా మీకు పెయిన్స్ అనేది రావడం డెలివరీ సులభం అవడం జరుగుతుంది అంటే కొంతమందికి ఫెల్విక్ బోన్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి అలాగే మరి కొంతమందికి కొంచెం వంకరగా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి ఇలాంటి వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది అలాగే కొంతమందికి మక్కలు వెడలు పనేసి భాగం విశాలంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి కాస్త సులభం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫెల్విక్ సై సైజ్ అనేది కూడా మెయిన్ రోల్ అనేది వహిస్తుంది అలాగే కొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనే దాని మీద కూడా ఉంటుంది అంటే పెయిన్ యొక్క కెపాసిటీ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి మనకు కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అంటే మనకు పెయిన్కి పెయిన్కి మధ్యలో ఫైవ్ మినిట్స్ అయినా గ్యాప్ అనేది ఉంటుంది అది కాస్త దగ్గరకు వచ్చే కొద్దీ నిమిష నిమిషానికి నిమిష నిమిషానికి మనకు పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి స్టార్టింగ్ పెయిన్సే హెవీగా స్టార్ట్ అయిపోతాయి సో చిన్నగా ఉన్న పెయిన్ స్టార్ట్ అవ్వకుండా హెవీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి నిమిష నిమిషంలో ఉన్న పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవ్వడం వల్ల డెలివరీ అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే బేబీ యొక్క వెయిట్ అనేది కూడా మెయిన్గా చూసుకోవాలండి బేబీ యొక్క వెయిట్ అనేది ఒక త్రీ కేజీ లోపల కనుక ఉన్నట్లయితే మూడు కేజీల కంటే అంటే మూడు కేజీలు లోపు ఉంటే మనం సులభంగా బేబీని డెలివరీ చేసుకోగలుగుతాం నాలుగు కేజీల వరకు కూడా ఉండొచ్చు కాకపోతే కొంచెం మనం కష్టం అనేది పడాల్సి ఉంటుంది అలాగే వీటితో పాటు బేబీ యొక్క పొజిషన్ అనేది సక్రమంగా ఉండాలి మీ యొక్క ప్లాస్ పొజిషన్ అనేది సక్రమంగా ఉండాలి తో ముడిపడి ఉంటుందండి అలాగే మీకు పెయిన్స్ అనేది ఇండ్యూస్ చేశారా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారా అలాగే టాబ్లెట్స్ ఏమైనా పెట్టారా నేచురల్గానే పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయా అనే దాని మీద కూడా డెలివరీ టైమింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అలాగే చాలామందికి ముందుగానే ఉమ్మనీరు అంతా పోతుంది ఆ తర్వాత డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా కొంతమందికి బేబీ బయటకు వచ్చే సమయంలోనే ఉమ్మ నీరు బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా అంటే తడి అనేది ఆరిపోయి అనుకోండి బేబీ సాఫ్ట్ గా రావడం కొంచెం కష్టమవుతుంది కదా అలా అలాగే సర్విక్స్ డైలేషన్ అనేది కొంతమందికి వన్ అవర్లో టూ టు త్రీ సెంటీమీటర్స్ కూడా డైలేషన్ అయిపోతుంది పెయిన్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి సర్విక్స్ డైలేషన్ అనేది వన్ అవర్కి వన్ సెంటీమీటర్ కూడా డైలేషన్ అనేది అవ్వదు ఇలాంటి వాళ్ళకి కూడా స్లోగా అనేది డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎక్కువ ఎన్ ఎక్కువ సమయం మీరు నొప్పులు పడాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మరి ఇన్ని కారణాలు ఉంటే ఎలా మనం డెలివరీని సులభతరం చేసుకోవాలి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చిన్న చిన్న వాకింగ్ లాంటిది చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో నార్మల్ డెలివరీ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ